కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం డమడమడమడోలు మోగగా ప్రమథ గణాలే గంతులేయగ డూడు డూడు నంది గణాలే ఆడుతు గెంతుతు రంకెలేయగ శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం చేతను శంకరుడే లగ్న పత్రికను రాయిల్చే రాయిల్చిన ఆ లగ్న పత్రికను నారద మహర్షికి అందించే విధిగా నారదుడా లేఖను విధాత కడకే పంపించే బ్రహ్మదేవుడా లగ్న పత్రికను సురులందరికీ వినిపించే జడధారికి పెళ్ళవుతుందని జగమంతా ఆనందించ కైలాసనాథుడే కదిలాడు ముందుకు జయ శంభో జయ శంభో శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం కైలాసం మే చేరి విధాత వీణావాణితో కలిసి హంసవాహనం అధిరోహించెను ఇంద్రుడు శచీదేవితో సహా ఐరావతమే ఎక్కి కదలెను కాలకాయుడగు యమధర్మజుడు మహిషవాహనం పైన చేరెను దేవతలందర్నీ చూసి నారదుడే ఆనందించి మహతి తంబురా మధురంగా మైమరచి మోగించసాగెను డమడమడమడమడోలు మోగగా ప్రమథ గణాలే గంతులేయగ డూడు నంది గణాలే ఆడుతు గెంతుకు రంకెలేయగ శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం ఋషులు ఆ శివుని మేనికి శ్మశాన బూడిద నెల్ల పూసిరి హాల భాగమున విభూతి రేఖలు పరమ కార్యముగ తీర్చిదిద్దిరి గలగల నవ్వే గంగాదేవిని జటాజూటమున దాచేసి మెడలో కపాల మాలిక వేసి జడలో జాబిలి పువ్వుగా మలచి మొలకు చిరుత పులి చర్మం కట్టి గళముకు సర్పహారం చుట్టి చేతనిశిత మగు శూలం పట్టి మరో చేత డమరుకమే కొట్టి నందీశ్వరునెక్కిన శివుడే కైలాసం మేలిన హరుడే కను విందు చేయగా ఊరేగసాగెను జయ శంభో శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం జయ శంభో జయ శంభో వైష్ణవీ కౌమారీ వరాహీ కౌశికి బ్రాహ్మీ మొదలకు సప్త మాతృకలు భూతకాళిక రుద్రగణాలు భేతాళాది పిశాచ గణాలు సురగురు బృహస్పతి దేవర్షులు గరుడ గంధర్వ యక్ష గణాలు పొడవు పొట్టి ఆకారాలతో ఎరుపు నలుపు తెలుపు రంగుతో చిందులు వేస్తూ ధనులే చేస్తూ శంకరుని ముందర వారే శంఖాలే ఊదుతు రాగాము కంటి దేవుడే మురి తెంగ సాగెను జయ శంభో జయ శంభో
డమ 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 డోలు మోగగా ప్రమథ గణాలే గంతులేయగ డూడు డూడు నంది గణాలే ఆడుతు గెంతుతు రంకెలేయగ శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం తలపై కుంపటితో ఒక భూతం మొలపై పుర్రెలతో ఒక భూతం ఒంటి కంటితో తిరుగొక భూతం మూడు కళ్ళతో ఉరుమొక భూతం నాలిక సాచి నవ్వొక భూతం కాళిక మాదిరి కదలొక భూతం మబ్బులనంటే మహాకాయముతో అబ్బురముగా అగుపించొక భూతం మట్టికి మూరెడు ఆకారముతో మరుగుజ్జుగా కనిపించొక భూతం కడుపున నోరు కలిగినదొకరు కుహలా నోటిని తెరిచినదొకరు పిశాచాలు రకరకాలుగా వికృతంగా విహరించనెంచగా వినోదమ్ముగా శంకరుడే విలోకించి పయనించసాగెను జై శంభో జై శంభో జై 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 శంభో శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం జై శంభో జై శంభో ఇంద్రుడు ఐరావతంపై తదుపరి విధాతరాయంసపై మహావిష్ణువు గరుడుని పైన యముడేమో మరి మహిషంపైన వెంట వెంటనే వస్తుంటే వేడుకగా అగుపిస్తుంటే చీటికి మాటికి భూత ప్రేతములు శివమెత్తి చిందేస్తుంటే పరమేశుడు దరహాసంతో ప్రమథుల్నే పరిశీలించా శివ గంగవు పొంగి తారంగమాడెను జయశంభో శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం జయశంభో వరుని పక్షపు పెళ్లి సందడి పురములోనికి అరుదెల్చగనే వధువు పక్షపు పురజనులంతా ఎంతో ఉల్లాసంగా చూసిరి ఇంట్లో నుండి పిల్లలు పెద్దలు పరుగు పరుగున బయటకు వచ్చి వికృత రూపపు పిశాచ చేష్టల భూత ప్రేత వికటాట్టహాసముల కాంచినంతనే ఎల్లరూ జడిసి కాంచినంతనే ఎల్లరూ జడిసి కళ్ళు తిరుగగా పారిపోయిరి నందీశ్వరునెక్కిన శివుడే కైలాసం మేలి నహరుడే భూతాల నాథుడై భువికేయే తెంచెను జయశంభో శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం జయశంభో హిమవంతుడికి ఎదురు కోలుకై ఇంద్రుడు రమ్మని కబురు పంపగా పర్వతరాజు పరివారంతో పార్వతి తల్లి దాసిజనంతో కాబోయే తమ అల్లుడు శివునికి కాబోయే తమ అల్లుడు శివునికి కానుకలెన్నో తీసుకువచ్చిరి మెడలో పామును కపాలమాలను జడలు గంగను బేసి కన్నులను కలిగిన శివుని కాంచినంతనే పిశాచ గణాల చూసినంతనే బిత్తరపడే అత్త మేనక తత్తరపడే హిమవంతుడును అది చూసి ఈశుడే మర్మంగనవ్వెను జయశంభో శివ కళ్యాణం శుభ కళ్యాణం గౌరీ శంకర కళ్యాణం కాడులో తిరుగు బికారిని వలచనించెన మన రాకుమారి అనుచు పార్వతి చెలులు శనిగిరి వలదమ్మ అని సలహానుసగిరి చెలులు చెప్పినది సత్యం మనుచు శంకరుణ్ణి పెళ్లాడవలదని తనయ శైలజకు తల్లి చెప్పెను మనసు మార్చుకొం మనుచు పలికెను కానీ పార్వతి మనసా వాచా
కానీ పార్వతి మనసా వాచా కాలకంఠుడే, పతి అని పలికెను పరమేశుడే, తన మగడని చాటెను ఎప్పుడైనను, హరుడే వరుడని యదమది దోచిన మనోహరుడని పార్వతి హృదయం విప్పి చెప్పెను, పశుపతియే తన పతి అని తెలిపెను. నందీశ్వరునెక్కిన శివుడే, పెళ్లాడగ వచ్చిన వరుడే, శ్రీ గౌరి మనసిరిగి చిరునవ్వు చిందించే జైశంభో. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. ఎవరిని తలచిన సకల పాపమును, ఎవరిని కొలచిన నరక కూపమును, అణగిపోవును తొలగిపోవును, అట్టి ఈశ్వరుని గాంచిన మీరు ఎంత పుణ్యము చేసుకుంటిరో, బ్రతుకు ధన్యమే చేసుకుంటిరో, ఈశ్వర తత్వం ఎరుగక మీరు ఇతడో బికారి అనుకున్నారు. నిర్మల భక్తితో చూడగలిగితే నిజస్వరూపం అగుపిస్తుందని పార్వతి సత్యం విప్పి చెప్పెను, పశుపతియే పరమేశ్వరుడనెను. నందీశ్వరునెక్కిన శివుడే, గౌరమ్మను మెచ్చిన హరుడే, పురజనులు తిలకించ పులకించ సాగెను జయశంభో. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. డమ 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 డోలు మోగగా, ప్రమథ గణాలే గంతులేయగ, డూడు డూడు నంది గణాలే పాడుతూ గెంతుతు రంకెలేయగా. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. ప్రేత పైశాచిక శక్తుల రీతులనన్నీ మార్చి చూపుమని, భయానకం మగు వేషం విడిచి దయాళువై నిజ దర్శనమిమ్మని, భక్తితో పార్వతి ప్రార్థించగనే భక్తవ శంకరుడగు శంకరుడే, మందహాసముతో రూపు మార్చెను, మందహాసముతో రూపు మార్చెను, సుందరేశుడై కానవచ్చెను, సుందరేశుడై కానవచ్చెను. డమ 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 డోలు మోగగా, ప్రమథ గణాలే గంతులేయగ, డూడు డూడు నంది గణాలే పాడుకు గెంతుకు రంకెలేయగా. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. డమ 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 డోలు మోగగా, ప్రమథ గణాలే గంతులేయగా, డూడు డూడు నంది గణాలే ఆడుతూ గెంతుతూ రంకెలేయగా. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. కంటినే ఓర కంటితో ముగ్ధ శైలజ చూడసాగెను, సతీదేవి తన తనువు త్యజించి పార్వతిగా ఇలా అవతరించెనని, ఎప్పటికైనా తననే వరించ ఎలా జవ్వనిగా ఎదుట నిలిచెనని, ఆగిరి జమ్మను పరమేశ్వరుడే ఆనందంగా అవలోకించెను. శివ పార్వతుల చూపులు కలిసెను, చిటికెన వేళ్లతో చేతులు కలిసెను, శివ పార్వతుల చూపులు కలిసెను, చిటికెన వేళ్లతో చేతులు కలిసెను, కన్యాదాన సూచకముగా కాంతమేనక తోడు నిలువగా, కన్యాదాన
సూచకముగా కాంతమేనక తోడు నిలువగా. పర్వతరాజు పసిడి పళ్ళెమున పరమేశ్వరుని కాళ్ళు కడిగెను. పర్వతరాజు పసిడి పళ్ళెమున పరమేశ్వరుని కాళ్ళు కడిగెను. కైలాసం మేలెడు శివుడే, కైవల్యం ఇచ్చెడు హరుడే. కను విందు చేయగా కళ్యాణమాడెను జయశంభో. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. డమ 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 డోలు మోగగా ప్రమద గణాలే గంతులేయగా. డూడు డూడు నంది గణాలే ఆడుతూ గెంతుతూ రంకెలేయగా. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. జై శంభో జై శంభో. బ్రహ్మదేవుడే పురోహితుండై పెళ్లి మంత్రముల చదివేస్తుంటే, నారాయణుడే పెళ్లి పెద్దయే కార్యాలన్నీ జరిపిస్తుంటే, తుంబుర నారదులేమో జంటగా తంబుర వీణలు వాయిస్తుంటే, అగ్నిదేవుడే ప్రజ్వలనంతో అగ్ని సాక్షిగా కొలువై ఉంటే, ఆణిముఖ్యముల వరుణ దేవుడే అక్షింతలుగా కురిపిస్తుంటే, ప్రమథ గణాలే బాజాలెన్నో బ్రహ్మాండంగా మోగిస్తుంటే, దంపతుల పెళ్లి జరిగెను, వేదమూర్తుల పెళ్లి జరిగెను. ఆది దంపతుల పెళ్లి జరిగెను, వేదమూర్తుల పెళ్లి జరిగెను. ఆ వేడుకను చూసి లోకము ఆనందాల ఓనలాడెను. ఆ వేడుకను చూసి లోకము ఆనందాల ఓనలాడెను. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం. శివ కళ్యాణం శుభ కళ్యాణం, గౌరీ శంకర కళ్యాణం.